బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకమయ్యారు. మహేష్ కుమార్ గౌడ్ను ఏఐసీసీ నియమించింది. ఇక బీసీ వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్కు పగ్గాలు అప్పగిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఇక కొత్త పీసీసీ చీఫ్ నియామక ఆదేశాలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు. 2023లో పీసీసీ ఎన్నికల కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఎన్ఎస్యుఎస్ నుంచి పార్టీ ఆర్గనైజేషన్లో మహేష్ కుమార్ గౌడ్ పనిచేశారు. ఇక ఈ అంచనాలతో మహేష్ కుమార్ పీసీసీ అవుతారని కొద్ది రోజుల క్రితమే ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్లో వార్తా కథనం ప్రసారం చెప్పింది. ఇక అప్పుడు ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్ చెప్పింది నిజమైంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రేపు హైదరాబాద్ కు రానున్నారు. మహేష్ కుమార్ గౌడ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఇక ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఆయనకు ఫోన్ చేసి అభినందించడంతో పాటు పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని, అందరినీ కలుపుకొని పని చేయాలని సూచించారు. ఇక పార్టీని నమ్ముకొని ఉన్న వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని అనడానికి తాని నిదర్శనమని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకమయ్యారు. మహేష్ కుమార్ గౌడ్ను ఏఐసీసీ నియమించింది. ఇక బీసీ వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్కు పగ్గాలు అప్పగిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి కృష్ణమూర్తి. థాంక్యూ కీర్తన. పనిచేసే వారికి పట్టం అనే నిదానాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆచరించి చూపిందని చెప్పచ్చు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగేటువంటి అంటే మన జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ, తర్వాత మన రాజ్యసభ అంతకన్నా ముందు జరిగిన రాజ్యసభ ఎన్నికలు, ఈ విషయంలో పాటు తాజాగా పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ నియమించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి అధికార గతంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఆగడాలను అవిశ్రాంతంగా పోరాడి ఎదుర్కొన్నటువంటి వాళ్లకు పట్టం కట్టాలి, వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలి అన్న కృతనిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉందన్న విషయం ప్రస్తుతం స్పష్టమైంది. అంటే పీసీసీ చీఫ్గా తాజాగా నియమితులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ మొదట్లో ఎన్ఎస్ఐ నుంచి ఎన్ఎస్యుఐ నుంచి కొంత రాజకీయ అరంగేటం చేశారని చెప్పొచ్చు. అంటే ఆయన సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నారు. అంటే కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా అన్నిట్లలో ఆయన ఉన్నారు. కొంత ఒక్కసారి నామినేటెడ్ పోస్టు పనిచేసినప్పటికీ ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఎంతోమంది కాంగ్రెస్ పార్టీకి వచ్చి వెళ్ళారు, మళ్ళీ పోయిన వాళ్ళు తిరిగి వచ్చారు. ఆయన మహేష్ కుమార్ గౌడ్ మాత్రం కాంగ్రెస్ పార్టీ విధేయుడిగానే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 8 నెలల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో కుడిభుజంగా వ్యవహరించారని చెప్పచ్చు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి ఎంత కృషి చేశారు, అదే స్థాయిలో మహేష్ కుమార్ గౌడ్
కృషి చేశారు. అదేవిధంగా ఎమ్మెల్సీ దాన్ని అంటే మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి పార్టీ కోసం పనిచేసినటువంటి కృషి, ఆయన పడుతున్న శ్రమ, ఆయన చూపుతున్నటువంటి చొరవ, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆయన నింపుతున్నటువంటి స్ఫూర్తి, ఇవన్నింటిని ఆధారంగా చేసుకొని అధిష్టానం మొదట్లో అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంకు రాగానే రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయితే ఆ రెండిట్లలో ఒకటి మహేష్ కుమార్ గౌడ్కు ఎమ్మెల్సీ పదవిని కట్టబించారు. తాజాగా పీసీసీ చీఫ్గా కూడా కట్టబడారు. పీసీసీ చీఫ్ విషయంలో కొంత తర్జన భర్జన జరిగింది. దాదాపుగా 3 మాసాల పాటు అధిష్టానం కసరత్తు చేసిందని చెప్పచ్చు. ఎంతోమంది పేర్లు వచ్చాయి, ఎన్నో రకాలుగా సమీకరణలు, కూర్పులు, ఈ విషయంలో ఏఐసీసీ భారీ కసరత్తు చేసింది. చివరకు మహేష్ కుమార్ గౌడే సమర్థుడు. అంటే రేవంత్ రెడ్డికి ఏదైతే అప్పటి వరకు ఉన్నటువంటి బీఆర్ఎస్ను గద్దెదించేందుకు రేవంత్ రెడ్డితో కలిసి మహేష్ కుమార్ గౌడు చేసినటువంటి కృషి, ఆయన యొక్క కార్యదక్షత, ఇవన్నింటిని కూడా అధిష్టానం కొంత పరిగణలోకి తీసుకుందని చెప్పొచ్చు. ఇక్కడ అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్టీకి రేవంత్ రెడ్డికి అండదండగా ఉండి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి పార్టీ పరంగా. అంటే ఖచ్చితంగా నిన్నటి వరకు పనిచేసినటువంటి ఇద్దరిని మళ్ళీ జోడెద్దుల్లాగా బాధ్యతలు అప్పగిస్తే పార్టీ మరింత గట్టిపడుతుంది, పార్టీ పునాదులు పటిష్టమవుతాయి, రాష్ట్రంలో ఎదురులేని శక్తిగా కాంగ్రెస్ పార్టీ ఎదిగేందుకు అవకాశాలు ఉంటాయి అన్న ఉద్దేశంతో అధిష్టానం ఈ నిర్ణయాన్ని తీసుకుందని కాంగ్రెస్ పార్టీలో జోరుగా చేర్చారు. గత కొంతకాలంగా మహేష్ కుమార్ గౌడు అధ్యక్షులుగా కాబోతున్నారు అని వస్తున్నటువంటి విషయంలో తాజాగా కొన్ని సమీకరణల విషయంలో కొంత పార్టీ ఆలోచన చేసింది. అంటే బీసీ సామాజిక వర్గం చెందిన మహేష్ కుమార్కు ఇవ్వాలా, లేదంటే ఎస్టీ ఎస్సీ సామాజిక వర్గాలకు ఇవ్వాలా, లేదంటే మిగతా జనరల్గా కోటాలో ఇవ్వాలా అన్న విషయంలో కొంత పార్టీ అధిష్టానం కొంత ప్రయత్నాలు చేసింది. చివరకు అంటే ఒక్కొక్కరితోటి ఉమ్మడిగా అభిప్రాయ సేకరణ చేశారు. అంటే పార్టీ నాయకులు, పార్టీ యంత్రాంగము, పార్టీ సీనియర్లందరూ కూడా మహేష్ కుమార్ గౌడ్కు ఏకపక్షంగా కొంత మద్దతు ఇవ్వడంతో చివరకు పార్టీ అంటే ఏఐసీసీ అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్కు పీసీసీ బాధ్యత కట్టబెట్టింది. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. జయ మహారాష్ట్ర.